ఆడపిల్లల్ని చదివించాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏమైంది నానమ్మా? నాకు వచ్చే వారం డిబేట్ కాంపిటీషన్ ఉంది, అందుకని చదువుతున్నాను. అబ్బో, నిన్ను స్కూలుకు పంపడం చాలదు కాబోలు. ఇప్పుడు మనం అమ్మాయిలకి ఎదురు సమాధానం చెప్పడం కూడా నేర్పుతున్నావా? ఇప్పటికంటే మా కాలంలోనే నయం. ఆడపిల్లలకి తొందరగా పెళ్లిళ్ళు అయిపోయేవి. ఎంచక్క వంట వార్పుల్లో కాలం గడిపేవాళ్లు. దివ్య కోసం పెళ్లి కొడుకుని చూడటం మొదలు పెట్టాలి మనం. తనింకా చిన్నపిల్లత్తయ్యా, నేను నా పిల్లలు ఎంత చదివితే అంతవరకు చదివించాలనుకుంటున్నాను. అది పెద్ద చదువులు చదివితే తగ్గ పెళ్లి కొడుకును వెతకడం కష్టమైపోతుంది. లేదత్తయ్యా, దివ్య చదువుకుందనుకోండి, తను కోరుకున్న వృత్తిని ఎంచుకోవచ్చు. తను డాక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, లేదంటే తనేం కావాలనుకుంటే అదవ్వచ్చత్తయ్యా. మీకు తెలుసా, ఈ రోజుల్లో కొన్ని దేశాలకి రాష్ట్రపతులు, ప్రధానులుగా కూడా మహిళలున్నారు. ఇంకా ఇప్పుడు మన సమాజం కూడా మారుతోంది. అందరూ తమ జీవిత భాగస్వామి విద్యావంతులు కావాలని కోరుకుంటున్నారు. ఏ దివ్యా, ఇది నేను చేస్తాను, నువ్వెళ్ళి చదువుకో. నానమ్మ మాటల్ని పట్టించుకోకమ్మా. ఆవిడ తన చదువుని పూర్తి చేయలేకపోయారు. సాంప్రదాయకంగా ఆలోచిస్తారు, కానీ ఆవిడ నీ గురించి పట్టించుకుంటుందని గుర్తుంచుకో. నానమ్మ, నేను చదువుకోవడాన్ని నిరాకరించడం, నేను ఏ సహాయమూ చేయలేదనడం బాధ కలిగిస్తుందమ్మా. దివ్యా, నువ్వు బాధపడకు, నీకు మద్దతుగా నేనెప్పుడూ ఉంటాను. ఇంటి పని నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు గర్వపడేలా చేస్తానమ్మా. నీకు విషయం తెలుసా ఆర్యన్, ఆడపిల్లలు ఇంటి పనులు చేయడానికి మాత్రమే పుడతారేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది. నువ్వు అలా ఎందుకంటున్నావు దివ్యా? మా నానమ్మ నేను చదువుకోవాలనుకోవడం లేదు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఆవిడ ఆడపిల్లలకి ఏ ఆశయాలు ఉండకూడదనుకుంటుంది. దివ్యా, ఒత్తిడికి గురి కావద్దు, మన క్లాస్ రూమ్ కి వెళదాం పద. దివ్యా, మన రాజ్యాంగం 18 ఏళ్లలోపు ఆడపిల్లల పెళ్లిని అనుమతించదు. అదే నాకు మా అమ్మ కూడా చెప్పింది. డిబేట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయమని అమ్మ నన్ను ప్రోత్సహిస్తూ ఉంది. నువ్వు తెలివైన స్టూడెంట్వి, నువ్వు ఇందులో ఖచ్చితంగా పాల్గొనాలి. సంప్రదాయంగా మన సమాజం ఆడపిల్లలని పై చదువులు చదవకుండా తరచూ నిరోధిస్తుంది, కానీ నిన్ను చదువుకోవడానికి ప్రోత్సహించే తల్లి నీకు లభించడం నీ అదృష్టం. థ్యాంక్స్ ఆర్యన్. దివ్యా, హలో, ఇవాళ నీకెలా అనిపిస్తోంది? నన్ను ఉత్తేజపరిచినందుకు ధన్యవాదాలు, అది నాకెంతో ఉపయోగపడింది, ప్రశాంతంగా సాధన చేయగలిగాను. నువ్వు చెప్పేది వింటుంటే ఆనందంగా ఉంది, పోటీలో నీకు విజయం కలగాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు ఆర్యన్. ఈ ఏడాది జిల్లా స్థాయి డిబేట్ కాంపిటీషన్ విజేత దివ్యా. చదువుకోవడం మూలంగా దివ్య మంచి అవగాహన కలిగి ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది. దివ్య, నీకు రాబోయే 3 ఏళ్లు చదువు కోసం స్కాలర్షిప్, ఇంకా 1 ల్యాప్టాప్ కూడా ఇస్తాము. మగపిల్లలతో పాటు ఆడపిల్లకు కూడా చదువుకునే అవకాశం కల్పించడం అవసరం. సమాన అవకాశాలు ఇవ్వడం అనేది ముఖ్యం. కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభినందనలు దివ్య. థ్యాంక్ యూ నానమ్మ. నేను బాగా చదువుకున్న దాన్ని కాదు, కానీ ఇప్పుడు చదువు ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాను. నిన్ను చూస్తూ ఉంటే గర్వంగా ఉందమ్మా. ప్రతి వ్యక్తికి శారీరక, మానసిక ఆనందానికి పరస్పర సంబంధాలు అత్యంత ముఖ్యమైనవి. భావోద్వేగాల గురించి అర్థం చేసుకోవడానికి పరస్పరం పరిశీలించడం, వినడం, అడగడం చాలా ముఖ్యం. ఈ నైపుణ్యాలు మన చుట్టూ ఉండే వ్యక్తులతో సానుకూల సంబంధాలు ఏర్పరుస్తాయి. అది ఫ్రెండ్స్, తోబుట్టువులు, తల్లిదండ్రులు లేదా టీచర్లు ఎవరితో అయినా కావచ్చు. మనం ఇతరుల మనోభావాలను, భావోద్వేగాలను అర్థం చేసుకున్నప్పుడు మనం వారి అవసరాల పట్ల మరింత సున్నితంగా వ్యవహరిస్తాం. అది మన బంధాన్ని మరింత బలపరుస్తుంది.